Hi, welcome to ANR Tutorials. Video lani matter lo ki velle mundu, RRB NTPC mariyu Group D examination ki prepare avutunna abhyardhulu andariki unna common question examinations eppudu undabothunnayani. So ninna kuda ante 18th tarikh sayantram kuda board chairman garu, railway board chairman garu manaki press conference lo maatladutu manaki మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డిసెంబర్ 15 తారీఖు నుంచి కండక్ట్ చేయబోతున్నట్లు మళ్ళీ ప్రకటించారు. అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి గురించి మాత్రం ఎటువంటి స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఒకటైతే క్లియర్గా చెప్పారు, ఎన్టీపీసీ గ్రూప్ డి అనేది భారీ నోటిఫికేషన్, అదేవిధంగా దానికి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కూడా ఎక్కువ. సో కాబట్టి ఖచ్చితంగా రైల్వేలన్నీ సాధారణ పరిస్థితికి రాగానే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని నిన్న మనకి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. గత వారం కూడా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కూడా తొందరగా కండక్ట్ చేస్తామని చెప్పారు ఆ వీడియో కాన్ఫరెన్స్లో. నిన్న కూడా మనకు క్లియర్ చెప్పడం ఏంటంటే, ఒక పాయింట్ అయితే కరెక్ట్గా మెన్షన్ చేశాడు, రైల్వే ప్రొసీజర్ అంటే రైల్వే వ్యవస్థ పూర్తిగా పునరుద్ధరించబడిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అదేవిధంగా ఈ సిచ్యువేషన్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇది, ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఖచ్చితంగా డేట్ అయితే కాదు. నేను అనుకోవడం ఫిబ్రవరిలో గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. అది ఏదైనా సరే, అది ఫస్ట్ గ్రూప్ డి పెట్టినా సరే ఎన్టీపీసీ పెట్టినా సరే మినిమం 2 నుంచి 3 నెలలు మనకైతే టైం పడుతుంది. ఆ తర్వాతనే అంటే ఫిబ్రవరిలో సపోజ్కి ఎన్టీపీసీయో లేకపోతే గ్రూప్ డియో ఉంటే మేలోనో జూన్లోనో నెక్స్ట్ 2వ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది ఒక స్పష్టమైన ప్రణాళిక అనుకోవచ్చు మనకి. ఇదంతా ఖచ్చితత్వం కాదు, అంటే అంత క్లియర్గా మనం చెప్పలేము ఎగ్జామినేషన్ డేట్స్ అయితే, జస్ట్ మనం బేరీజ్ వేసుకోవడానికి మాత్రమే. ఇక ఈ వీడియో మెయిన్ మ్యాటర్లోకి వద్దాం మనం. సో ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చు. ఇంత భారీ నోటిఫికేషన్ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఇంత భారీ నోటిఫికేషన్ మన స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మరి ఏ ఇతర పరిపాలన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి కానీ ఇంక ఎటువంటి శాఖల నుంచి కానీ వచ్చే అవకాశం లేదు. సో కాబట్టి మన కళ్ళ ముందు మన జీవితానికి ఉన్న ఒకే ఒక ఆశ ఈ రైల్వే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఒక 2-3 సంవత్సరాల లోపల. సో తర్వాత 2-3 సంవత్సరాల లోపల ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ పడవచ్చు పడకపోవచ్చు, కాకపోతే ఇప్పుడైతే మీ ముందు ఉన్న ఒక భారీ నోటిఫికేషన్. సో దీన్ని మిస్ చేసుకోకుండా మనం ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే అంత ఈజీగా ఈ ఎగ్జామినేషన్ని మనం క్రాక్ చేయొచ్చు. ఎన్టీపీసీ కానీ లేకపోతే గ్రూప్ డి కానీ నేను కొన్ని సజెషన్ చెప్తాను, ఆ సజెషన్స్ ఫాలో అయినట్లయితే మీరు ఇతర ఒక కామన్ పర్సన్ కన్నా మీరు ఈజీగా 20 మార్కులు తెచ్చుకోవచ్చు. అతను చదివిన మ్యాటర్ని మీరు స్మార్ట్ స్టడీ చేయాలి, హార్డ్ స్టడీ చేయకూడదు. కష్టపడి చదవడం గొప్ప కాదు, ఇష్టపడి చదవడం అది కూడా స్మార్ట్ స్టడీ చేయడం అదే గొప్ప. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా లేకపోతే సివిల్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసిన వాళ్ళకు కూడా అంత సబ్జెక్ట్ తెలుసా అంటే తెలీదు. సిలబస్ ఎంత అవసరమో దాని గురించి ప్రీవియస్ పేపర్ల ఆధారంగా కావచ్చు, లేకపోతే స్ట్రాటజీ ఆధారంగా కావచ్చు, లేకపోతే ప్రధాన అంశాలు కరెంట్ అఫైర్స్ గురించి కావచ్చు, ఆ విధంగా ప్రిపేర్ అయ్యి మాత్రమే వాళ్ళు ఆ ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తారు. అంతేగాని మొత్తం సివిల్స్ సాధించిన ఒక వ్యక్తికి ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి బుక్లో ఉన్న మ్యాటర్ తెలుసా అంటే ఖచ్చితంగా తెలీదు. సో కాబట్టి మీకున్న లిమిటెడ్ సబ్జెక్ట్ ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు, మనకున్నదే కొద్ది సిలబస్. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అది పెద్ద సిలబస్ లాగా అనిపిస్తుండొచ్చు, కానీ కరెక్ట్గా నిశితంగా ఆలోచించి ప్రీవియస్ పేపర్లను పరిశీలిస్తే మాత్రం చాలా ఈజీ మెథడ్ అవుతుంది. ఇంకొకటి చూడండి, ఎన్టీపీసీ వాళ్ళు మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ 2016లో జరిగిన ప్రిలిమ్స్, 2017లో జరిగిన మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆధారంగానే ప్రిపేర్ అవుతున్నారు. ఆ విధంగా ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు పెద్ద పప్పులో కాలేసినట్లే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉండదు. ప్రీవియస్ పేపర్లు అంటే గత 25 సంవత్సరాలుగా బోర్డ్ నిర్వహించిన పేపర్లు అన్నీ చేస్తే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అంతేగాని ఎన్టీపీసీ ఇప్పుడు 2021లో మనకి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ జరగబోతుంది. అంతకుముందు ఎప్పుడు జరిగింది అంటే 2016-17లో జరిగింది. సో కాబట్టి ఓన్లీ కేవలం ఆ ప్రశ్నపత్రం ఆధారంగా మాత్రమే ప్రిపేర్ అవుతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే 2016-17 పేపర్కి అదేవిధంగా 2018లో కండక్ట్ చేసిన ఏఎల్పి పేపర్కి 2019లో కండక్ట్ చేసిన జేఈ పేపర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది. రీసెంట్గా పెట్టిన జేఈ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కొద్దిగా మోడరేటివ్గా ఇచ్చాడు. అదేవిధంగా ఏఎల్పి పేపర్లో కూడా కొద్దిగా మోడరేటివ్గా ఇచ్చారు. అంతెందుకు మనకి 2018లో జరిగిన గ్రూప్ డి కూడా
మనకి కొన్ని డిఫరెంట్ చాప్టర్స్ అనేది యాడ్ చేశారు. సపోజ్ కి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడం కావచ్చు, లేకపోతే షెడ్యూల్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడం కావచ్చు, లేకపోతే ప్యూర్ మ్యాథ్స్ నుంచి మనకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ అనేది చేయడం జరిగింది. సో కాబట్టి ప్రీవియస్ పేపర్లో అంటే జస్ట్ ఓన్లీ ఒకే ఒక సంవత్సరం ఆధారంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే 100% మీరు మంచి మార్కులు సాధించారు. కాబట్టి అన్ని సంవత్సరాల ప్రీవియస్ పేపర్లు, అన్ని బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అది ఏఎల్పి కావచ్చు, జేఈఈ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, అన్ని తీసుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎన్టీపీసీలో అయినా గ్రూప్ డిలో అయినా మనకి జనరల్ స్టడీస్ నుంచి మొత్తం మనకి 40 మార్కులు రావడం జరుగుతుంది. ఎన్టీపీసీలో అయితే గ్రూప్ డిలో అయితే మనకి మొత్తం 45 మార్కులు రావడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ అంటే దాంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో మెయిన్గా మనకి కరెంట్ అఫైర్స్ ప్లస్ అదేవిధంగా స్టాటిక్ జీకే నుంచి 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది రెండు ఎగ్జామ్స్లో. సో చూడండి, ఒక స్టాటిక్ జీకే బిట్ గురించి మీకు ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏ విధంగా చదవాలనేది. సపోజ్ కి ఒక కరెంట్ అఫైర్ బిట్ అనేది తీసుకున్నాను. ఆగస్టు 2020లో ఒక కరెంట్ అఫైర్ బిట్ ఇది. రష్యా చైర్డ్ 6th BRICS ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్, అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రధానులందరూ అంటే మంత్రిత్వ శాఖ హెడ్స్ అందరూ ఆ దేశాల బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, 5 దేశాలకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ అందరూ కలిసి రష్యా ఆధారిత కేంద్రంగా మనకు ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నానది ఒక బిట్ అనమాట. సో ఓన్లీ ఇది ఒక కరెంట్ అఫైర్ బిట్. సో మ్యాక్సిమం 99% స్టూడెంట్స్ ఈ విధంగా ఒక బిట్ వచ్చింది చదువుకుంటారు. ఏమని, 6th BRICS ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ రష్యాలో జరిగింది. అది ఎప్పుడు జరిగింది, 2020 ఆగస్టులో జరిగింది, అయిపోయింది అంతే. సో ఇది మామూలు ఒక స్టూడెంట్ చదువుకునే పద్ధతి. కానీ ఒక స్మార్ట్ స్టూడెంట్ ఏ విధంగా చదవాలి అంటే, సో ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ అంటే ఏది చదువు, బ్రిక్స్ అంటే ఏంటి, ఫస్ట్ దాంట్లో ఏ దేశాలు ఉన్నాయి. ఇది కూడా కొంతమంది స్టూడెంట్స్ అవుతారు, 1 or 2% స్టూడెంట్స్ అవుతారు ఇంతవరకు కూడా. కానీ ఇంకా డెప్త్కి వెళ్ళాలి. బ్రిక్స్ అనేది ఫస్ట్ ఏంది, ఓన్లీ బ్రిక్ అనేది, తర్వాత అంతకుముందు సౌత్ ఆఫ్రికా ఉండేది కాదు. మరి సౌత్ ఆఫ్రికా ఎప్పుడు జాయిన్ అయింది, మొత్తం 3 పాయింట్లు వచ్చినాయి చూడండి. అదేవిధంగా ఫస్ట్ది మొత్తం నీట్గా నోట్స్ రెడీ చేయాలి. ఇదంతా మేము రెడీ చేసాము. ఆల్రెడీ మా దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళకి మెటీరియల్ అంతా డిసెంబర్ 30కి మేము విత్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే రిలేటెడ్ మొత్తం ఫ్రీగా మెటీరియల్ ఇస్తాం. అంతకుముందు తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. సో ఇంకో చెప్తున్నాను, ఏ విధంగా ఒకవేళ మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి మీకు క్లియర్గా చెప్తున్నాను. సో 3rd పాయింట్ ఒకటి కవర్ అయింది. నెక్స్ట్, మొట్టమొదటి బ్రిక్స్ సమావేశం ఎప్పుడు జరిగింది, ఈ విధంగా నోట్స్ క్రియేట్ చేసుకోవాలి. 4th పాయింట్, అది ఎప్పుడు ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఎక్కడ జరిగింది. 5th పాయింట్, అప్పుడు రష్యా యొక్క ప్రధానమంత్రి ఎవరు, సో మెద్వదేవ్. సో ఈ విధంగా మనకి 5 పాయింట్లు కవర్ అయినాయి. నెక్స్ట్, ఇండియా మొట్టమొదటి హోస్ట్ ఎప్పుడు చేసింది, అంటే బ్రిక్స్ సమావేశం ఇండియాలో మొట్టమొదటిగా ఎప్పుడు జరిగింది. ఇంకొక పాయింట్ వచ్చింది చూడండి, మ్యాక్సిమం ఇది 0.001% స్టూడెంట్స్ మాత్రమే ఇటువంటి పాయింట్లని కవర్ చేస్తారు. సో మనకు ఉన్నది, నేను అనేది ఏంటంటే మరీ డెప్త్కి వెళ్ళమని చెప్పట్లేదు, ఉన్న మంచి ఈజీ బిట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఇవి. మరీ నేను అంత డెప్త్కి వెళ్ళి ఖచ్చితంగా ఇప్పటివరకు మొత్తం 12 సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పుడు రష్యాలో జరిగితే 12 సమావేశాల పేరు నేను గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు. అదే స్మార్ట్ స్టడీ అంటాం మనం. ఇప్పుడు చూడండి, 2009లో ఫస్ట్ మీటింగ్ జరిగింది కాబట్టి అప్పుడు ఓకే చదవాలి. మరి ఇండియా ఫస్ట్ ఎప్పుడు హోస్ట్ చేసింది, అంటే మొట్టమొదటి ఇండియా సమావేశం, బ్రిక్స్ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 2012లో జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. సో ఇది కూడా మంచి పాయింట్. అదేవిధంగా 2వ సమావేశం ఇండియాలో ఎప్పుడు జరిగింది అంటే 2016లో జరిగింది. మరి 3వది ఎప్పుడు జరగబోతుంది అంటే మనకి 2020లో ఇప్పుడు రష్యాలో జరగబోతుంది. అదేవిధంగా 2021లో ఇండియాలో జరగబోతుంది. ఇది ఒక మంచి పాయింట్. ఇట్లా కూడా మనం క్రియేట్ చేసుకున్నట్లయితే ఒక కరెంట్ అఫైర్ బిట్ ఆధారంగా మనకి దాదాపు చూడండి ఒక 10 నుంచి 15 బిట్లు అనేది కవర్ అయింది. సో ఈ విధంగా కవర్ చేసుకోవాలి. అదే చూడండి ఇక్కడ, ముస్లిం ఉమెన్స్ రైట్ డే అని చెప్పేసి 1st తారీఖున మనకి ముస్లిం ఉమెన్స్ రైట్ డేని ప్రకటించారు. మరి అది ఎందుకు ప్రకటించారు, జస్ట్ ఆ విధంగా చదువుకుంటే సరిపోదు, ఆ బిట్ ఇవ్వచ్చు లేకపోతే దానికి సంబంధించిన వేరే బిట్ ఇస్తుండొచ్చు. త్రిబుల్ తలాక్ గురించి మనకి సంబంధించిన ఈ బిట్ అనమాట. సో త్రిబుల్ తలాక్ అనేది 1 ఇయర్ ఏగో 30th జులై 2019 నరేంద్ర మోడీ గవర్నమెంట్ అబాలిష్డ్ ట్రిబుల్ తలాక్. సో ఇది ఒక పాయింట్. ఈ విధంగా చదువుకున్నట్లయితే, మీకు కరెంట్ అఫైర్ రిలేటెడ్ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా 20 మార్కులది, ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి గాను ఎటుపు. సో ఇది చదువుకునే పద్ధతి. నెక్స్ట్ చూద్దాం, మనకి టార్గెట్ ఎన్టీపీసీ గ్రూప్ డి అనుకున్నట్లయితే ఇంకొకటి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరికీ తెలుసు, అందరూ చెప్పే మాట ఇది, టైం మేనేజ్మెంట్ అందరూ చేసుకోవాలి, ఇన్ టైంలో ఫినిష్ చేయాలి. కానీ టైం మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు అంటారు ఏదో ఒక సామెత ఉంది, ఎంత చదివామనేది ఇంపార్టెంట్ కాదు, ఏ విధంగా రాసామనేది ఇంపార్టెంట్.
అంటే చదవడంతో పాటు రాసే విధానం కూడా తెలియాలి మనకి. సో ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ మనకు ఉండేదే 90 మినిట్స్. ఇంకా ఎన్టీపీసీ సిబిటీ 2లో అయితే మొత్తం మనకి 120 క్వశ్చన్స్కి 90 మినిట్సే టైం ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు మనకి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా మోసం చేస్తుంది అంటే ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్కి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి, ఇది సీటింగ్ అరేంజ్మెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ చేయగలడు దీన్ని, అంటే దాదాపు 90% స్టూడెంట్స్ చేయగలరు. సీటింగ్ అరేంజ్మెంట్ చూడగానే ఈజీగానే ఉంటుంది, కానీ ఇది చదివి చేయడానికి మీకు ఎంత లేదన్నా దాదాపు ఒక యావరేజ్ స్టూడెంట్కి అయితే మినిమం 3 మినిట్స్ టైం పడుతుంది. కానీ దీనికి ఇచ్చిన క్వశ్చన్ ఒకే ఒకటి. కొన్నిసార్లు మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చి కింద 3 క్వశ్చన్స్ ఇస్తాడు, కానీ గత ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఈ విధంగానే ఉన్నాయి. పెద్ద పారాగ్రాఫ్ ఇస్తున్నాడు, కేవలం ఒకటే ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. ఎక్కడో ఒక చోట 2-3 క్వశ్చన్స్ ఇస్తుండొచ్చు, కానీ మాక్సిమం ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఈ క్వశ్చన్ మీరు చేయలేరని కాదు, మీకు టైం వేస్ట్ చేయించాలని. సో అలా అని చెప్పి నేను ఇది చేయొద్దు అంటలేదు. మరి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటిది వచ్చినప్పుడు మీరు ఈ సబ్జెక్ట్లో పర్ఫెక్టా కాదా కూడా చెక్ చేసుకోండి. మీరు ఈ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మొదటి 4-5 పాయింట్లు చదవగానే మీకు ఇది ఎంత మంచి స్టూడెంట్కైనా ఇది కష్టమైన క్వశ్చనా లేకపోతే ఈజీ క్వశ్చనా, ఈ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చనా తెలిసిపోతుంది మనకి. సో కాబట్టి ఎక్కడన్నా ఒకవేళ మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యారే అనుకోండి, ఒక పాయింట్ అనేది అర్థం కాలేదనుకోండి, వెంటనే దాన్ని స్కిప్ చేయండి, వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. తర్వాత మనకి ఫైనల్లో లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన టైము ఇటువంటి క్వశ్చన్కి కేటాయించుకోవాలి. అంతేగాని ఈ క్వశ్చన్ మనకి తెలుసు కదా, ఇటువంటి మనం ఎన్నో చేసాం సీటింగ్ అరేంజ్మెంట్స్, నేను ఇది చేయలేనా అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే 3-5 నిమిషాలు కేటాయించేస్తారు. అంటే ఈగో సాటిస్ఫై అవ్వదు అనమాట, అసలు దీన్ని వదిలిపెట్టబుద్ది కాదు ఈ క్వశ్చన్, చీ నేను ఇది కూడా చేయబోతే ఎందుకు అని అన్నట్టు దాని మీద కేటాయిస్తారు. కానీ ఆ టైం అనేది ఎగ్జామినేషన్ హాల్లో మనకి మామూలుగా ఇంట్లో కూర్చుంటే టైం గడవనే గడవదు, ఎగ్జామినేషన్ హాల్లో మాత్రం మనకు తెలియకుండానే టైం అనేది తొందరగా గడిచిపోతూ ఉంటుంది. సో కాబట్టి అటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్, సేమ్ ఇటువంటి క్వశ్చన్స్, ఇవన్నీ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి, కాకపోతే టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇవి, ఇవన్నీ అందరూ చేయలేరని కాదు. సపోజ్కి ఈ క్వశ్చన్ చూడండి, నాకు తెలిసి ఈ క్వశ్చన్కి 50% మెంబర్స్కి ఐడియా వచ్చి ఉంటుంది ఏ విధంగా చేయాలనేది, ఇంకొక 50% మెంబర్స్కి అసలే ఐడియా రాదు. అసలే ఐడియా రానప్పుడు దాన్ని టచ్ చేయొద్దు. ఇంకొక 50% మెంబర్స్కి ఐడియా వచ్చింది, సపోజ్కి ఈ క్వశ్చన్ని చూడంగానే సంథింగ్ ఇది కాంపోనెంటో డివిడెండో థీరం ప్రకారం ఉంది కావచ్చు చేయాలి అనుకుంటారు, సరే మీకు వెంటనే చేయగలిగినట్లయితే 30 సెకండ్స్లో మీకు ఐడియా అనేది క్లిక్ అయితే మాత్రమే దీన్ని అటెంప్ట్ చేయండి. లేదు నేను ఇక్కడ ప్రయత్నిస్తాను, ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రయత్నిస్తాను, ఇది ఎలా చేయాలి అనేది ఒక రఫ్ పేపర్ నింపితే మాత్రం కష్టం, అది చూడగానే తెలిసిపోతుంది మీకు వస్తుందా రాదా అనేది. అటువంటి అవగాహన ఎప్పుడు వస్తుందంటే మీరు సబ్జెక్టులో బాగా పర్ఫెక్ట్ అయినప్పుడు, ఎక్కువగా మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమంది మినిమం 40 సెకండ్స్లో చేశారు నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది మీరు ఎగ్జామినేషన్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, టైం అనేది ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలనేది. మీకు చూడండి, ఒక్క మార్కుతో చాలామంది ఉద్యోగం కోల్పోయి ఉంటారు. ఆ ఒక్క మార్క్ వాల్యూ మనకి ఇప్పుడు తెలియదు, ఎగ్జామినేషన్ రాసిన తర్వాత తెలుస్తుంది. ఎగ్జామినేషన్ రాసి బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేను 1-2 నిమిషాలు వేస్ట్ చేసానే ఆ క్వశ్చన్కి, లేకపోతే ఈ క్వశ్చన్కి వేస్ట్ చేశాను, అక్కడ చేయకపోతే బాగుండు అనుకునే బదులు ఇప్పటి నుంచే ఆ విధంగా మనం ఎగ్జామినేషన్స్ని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇందాక చెప్పుకున్నట్టు జీకే, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఇవి ఓన్లీ ఒక షార్ట్ ట్రిక్ ఏంటి అంటే, ఇవన్నీ బుక్స్లో చదువుతాను నేను, జీకే మొత్తం చదువుతాను అంటే చదవాలి, మ్యాక్సిమం జీకే అంతా మొత్తం చదవాల్సిందే. ఇక సైన్స్ అయితే జనరల్ సైన్స్ అయితే గ్రూప్ డి వాళ్ళు 25 మార్క్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి బుక్స్ చదవాలి. అంత చదివే ఓపిక లేని వాళ్ళు ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, ప్రీవియస్ పేపర్లు అన్ని కలెక్ట్ చేసుకోండి, ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతాయి మనకి, అది ఏఎల్పీ కావచ్చు లేకపోతే గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు. సపోజ్కి జనరల్ సైన్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఆర్ఆర్బి బోర్డు వాళ్ళకి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది, ఖచ్చితంగా క్వశ్చన్స్ ఈ చాప్టర్లో నుంచి అడగాలి, లేకపోతే ఈ సబ్జెక్ట్లో నుంచి అడగాలి, ఈ సబ్ చాప్టర్లో నుంచి అడగాలి. వాళ్ళ దగ్గర కొంత మ్యాటర్ అనేది ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఖచ్చితంగా క్వశ్చన్ దాంట్లో నుంచే వస్తాయి. అందుకనే ఆర్ఆర్బి పేపర్ అనేది మనకి ఇతర ఎగ్జామినేషన్తో పోల్చుకున్నట్లయితే, అంటే ఎస్ఎస్సీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, వీటితో పోల్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది.
సో ఎవరైతే 6th to 10th బుక్స్ చదవలేను అంత నా వల్ల కాదు అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకోండి, దాంట్లో ఒక సైన్స్ బిట్ వస్తుంది. సపోజ్కి ఎగ్జాంపుల్కి ఎసిటిక్ ఆమ్లం అనేది వేటి నుండి లభిస్తుంది అని చెప్పేసి కింద మనకు ఆప్షన్ ఇస్తాడు, వెనిగర్, నిమ్మపండు, లేకపోతే చింతపండు, సంథింగ్ ఏదేదో ఇస్తాడు. సో ఇది ఒక బిట్. సో మీరు ఖచ్చితంగా ఆ బిట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి రిలేటెడ్ బిట్స్ ఎప్పుడో ఒకసారి ఎగ్జామినేషన్లో ఏదో ఒక సెట్లో వస్తూనే ఉంటాయి. వాళ్ళు అదే టాపిక్ని ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తారు. కావాలంటే మీరు చూసుకోండి, ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్లు తీసుకోండి, లేకపోతే గ్రూప్ డి ప్రీవియస్ పేపర్లు తీసుకోండి, జిఎస్ అంతా సేమ్ ఉంటుంది. సపోజ్ ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ ఇంకొక సెట్లో ఎక్కడో ఈ విధంగా టచ్ అవుతుంది. ఏ విధంగా అంటే ఆపిల్ పండు నుంచి లభించే ఆమ్లం యొక్క పేరు, లేకపోతే దాని యొక్క శాస్త్రీయ నామం, లేకపోతే దాని యొక్క రసాయన నామం, ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారు. సో మనకి ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ మొత్తం ఆ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా చదువుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక 1 mark కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ప్రీవియస్ పేపర్లన్నీ దాదాపు ఒక 100 to 200 పేపర్లు చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎంత లేదన్నా ఒక 200 టాపిక్స్ మనకి జిఎస్ నుంచి దొరుకుతాయి, జనరల్ సైన్స్ నుంచి. ఆ 200 టాపిక్స్ స్పెషల్గా క్లియర్గా మంచిగా అస్సలు మర్చిపోకుండా చదువుకున్నట్లయితే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మొత్తం జిఎస్ నేను చదవలేనంత ఓపిక లేదు అనుకుంటే. ఇక కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలో ఇందాక చెప్పాను, అది చదువుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే మొత్తం క్లియర్, అంతకంటే మంచి ఆప్షన్ ఇంక ఏదీ లేదు. ఇక కంప్యూటర్ అవేర్నెస్ అయితే చాలా చిన్న చాప్టర్ గట్టి కూర్చుంటే 4 hours కంప్లీట్ అయిపోతుంది, కరెక్ట్ మెటీరియల్ ఉండాలి కానీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా కరెక్ట్ గట్టి కూర్చుంటే 4 hours అయిపోతుంది. జనరల్ అవేర్నెస్ అంటే ఇది ఒక పెద్ద సునామీ లాంటిది, ఒక సముద్రం లాంటిది. ఇది జనరల్ అవేర్నెస్ అంటే దానికి మనకి జియోగ్రఫీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, పాలిటీ వస్తుంది, ఎకానమీ వస్తుంది. సో ఇవి గ్రూప్ డి వాళ్ళు, ఎన్టీపీసీ వాళ్ళు ఇవన్నీ సోషల్ బుక్లు తీసుకొని చదవాల్సిన అవసరం లేదు. నేను ఇందాక ఏదైతే చెప్పానో, సపోజ్కి మీరు ఇందాక చెప్పినట్టు ఒక 100 to 200 పేపర్ కలెక్ట్ చేసుకుని మొత్తం ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన జియోగ్రఫీ కానీ, లేకపోతే పాలిటీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, ఆ విధంగా మొత్తం ఆ సబ్జెక్టులను కవర్ చేసుకోవాలి. సపోజ్కి ఒక క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ మనకి, ఒక మొట్టమొదటి బౌద్ధ సంగీతిని ఎవరు నిర్వహించారు, ఎక్కడ నిర్వహించారు అని అడుగుతారు. సో మీకు ఆ బిట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం జరిగిన 4 బౌద్ధ సంగీతాలు ఎక్కడెక్కడ జరిగాయి, వాటికి అధ్యక్షులు ఎవరు, అదేవిధంగా వాటిని నిర్వహించిన వారు ఎవరు, ఆ ఏ ప్రదేశాల్లో జరిగాయి, ఇటువంటి మొత్తం మీరు చదువుకున్నట్లయితే ఈ విధంగా మీరు ఒక మంచి టాపిక్స్ని రెడీ చేసుకున్నట్లయితే మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడే మనం ఒక బాండ్ పేపర్ మీద రాసుకోవచ్చు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్, మనకి ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉందని. సో ఇది మనకు సంబంధించిన ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్. అదేవిధంగా మన మెటీరియల్ గురించి ఇంకా ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి డిసెంబర్ ఎండింగ్లో మనకి కరెంట్ అఫైర్స్ మొత్తం 2020 12 కరెంట్ అఫైర్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ 2 languages విత్ స్టాటిక్ జీకేతో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అది, డిసెంబర్ ఎండింగ్లో మనకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ బిట్ రెడీ చేసాము, దానికి సంబంధించిన స్టాటిక్ జీకే మొత్తం ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మాక్సిమం రెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో అందుకని కొద్దిగా టైం పడుతుంది. సో ఇంకా ఎవరైనా మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ఉంటే మనది తీసుకోండి. ప్రీవియస్ మన మొత్తం 10 chapters ఉంటాయి మన మెటీరియల్లో. అవి ఏంటి అంటే ప్రీవియస్ ఆర్ఆర్బి మ్యాథ్స్ బుక్ ఉంటుంది 200 pages, అన్ని తెలుగు ఇంగ్లీష్ 2 languages ఉంటాయి విత్ సొల్యూషన్తో సహా. సొల్యూషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు PDF రూపంలో మీకు డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది, అంతా ఒకేసారి వస్తుంది మీకు. అదేవిధంగా ప్రీవియస్ ఆర్ఆర్బి రీజనింగ్ బుక్ 150 papers. అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ చూడండి చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే పోయినసారి వచ్చినవి కూడా తక్కువే, అది కూడా మోల్స్ మీద అడగడం జరుగుతుంది, అది కూడా కెమిస్ట్రీలో కలిపే ఫిజిక్స్లో కలిపేసాము ఆ ప్రాబ్లమ్స్ని. అదేవిధంగా 50 online గ్రాండ్ టెస్ట్లు మీకు, దీని వ్యాలిడిటీ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు, అంటే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఎప్పటి వరకు అయిపోతుందో అప్పటి వరకు, అదేవిధంగా గ్రూప్ డే ఎగ్జామినేషన్ ఎప్పటి వరకు జరుగుతాయో అప్పటి వరకు మీకు ఈ మొత్తం మెటీరియల్ అనేది మీకు ఎప్పటికీ అందుబాటులోనే యాప్లో ఉంటుంది, ప్లస్ వాట్సాప్కి మీకు పంపించడం కూడా జరుగుతుంది. ఇక 20 offline గ్రౌండ్ టెస్ట్లు, అదేవిధంగా మ్యాథ్స్ హై లెవెల్ టాపిక్ వైజ్ అండ్ మోడల్ వైజ్ క్వశ్చన్స్, ఇదైతే చాలా ఇంపార్టెంట్, మేము ఎంతో కష్టపడి రెడీ చేసిన బుక్ ఇది. 1500 questions, ఒక్కొక్క చాప్టర్ నుంచి 10 models తీసుకొని, ఒక్కొక్క మోడల్కి 10 questions తీసుకొని, మీకు బాగా తరువుగా ప్రాక్టీస్ చేసుకునే విధంగా రెడీ చేసిన బుక్ అనమాట ఇది. ఇది కూడా 2 languages అందుబాటులో ఉంటుంది, టోటల్ మెటీరియల్ మొత్తం 2 languages ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి 1000 questions, అదేవిధంగా జీకే, సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన 4000 bits. అదేవిధంగా 100 above GK topics థియరీ. సపోజ్కి థియరీ అంటే ఇందాక చూపించాను కదా ఒకసారి, సపోజ్కి మీకు బ్రిక్స్ అంటే
ఒక థియరీ లాగా ఒక బాక్స్ లాగా వేసి చూపించాం కదా, అలా మీకు 100 above జీకే టాపిక్స్ ఉంటాయి, మొత్తం అది ఒక థియరీ లాగా మీకు దొరుకుతుంది. మొత్తం ఈ 10 chapters కలిపి మీకు 850 rupees కాస్ట్ అనేది ఉంటుంది. మేము ఎంతో కష్టపడి రెడీ చేసి ఎంతో మ్యాన్ పవర్తో మేము రెడీ చేయించాం. టైపింగ్కి, ఇంగ్లీష్కి, తెలుగుకి అవన్నీ ప్రూఫ్ రీడింగ్ చేసి ఇవన్నీ ఎంతో కష్టంతో కూడుకున్నది కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అది ఏ విధంగా తీసుకోవాలంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం సేమ్ అదే నెంబర్, మీకు మూడు అదే నెంబర్. మీరు ఈ ఫోన్పేకైనా గూగుల్ పేకైనా పేటిఎంకైనా 850 rupees పే చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి మీరు పంపించాలి. పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ మొత్తం మీ వాట్సాప్కి రావడం జరుగుతుంది. ఇది మనకి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మాక్సిమం అందరికి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్, జై. అండ్ మర్చిపోకండి, ఈ క్వశ్చన్కి నాకు మీరు ఆన్సర్ చేస్తారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఎంతసేపట్లో చేశారనేది నాకు కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్, జై హింద్.